అసలు ఇట్లా కలుస్తామని మేము జీవితంలో ఎప్పుడు అనుకోలే, ఏదో ఒకళ్ళిద్దరు వస్తామని. కానీ మిస్ అయిపోయింది ఏంటంటే, ఒక మహేష్ జగన్ మిస్ అయిపోయారు. మహేష్ కింద పాపం ఏదో అర్జెంట్ పని ఉంది అయిపోయాడు. ఇక జగన్ వచ్చేసి మిగతా వాళ్ళు అంటే వాళ్ళు హరి గాని పాండు గాని వీళ్ళందరూ హరికి హరికేమో చిన్నగా బండి డ్యామేజ్ జరిగింది. నాగేష్కి వీలు కాలేదు, అతను ఒకటే డ్రైవర్ ఉన్నాడు కాబట్టి ఓనర్ పర్మిషన్ ఇవ్వలేదు. పాండానకు కూడా సేమ్ సిచువేషన్. నేను కాదు, నేను ఆల్రెడీ ఉన్నా ఇక్కడ హరి ట్రక్ లాక్స్ అని ఇంకో మనకైతే తెలుగు ట్రక్లకు హరీష్ అన్న అయితే అన్న హరీష్ అన్న, ఇంకో హరి అంటే విజయవాడ హరి అన్న. ఆయన అయితే బండి కొంచెము ముందర డ్యామేజ్ అయింది, దానివల్ల రాలేకపోతున్నాను అని చెప్పేసి అయితే చాలా అంటే చాలా ఘోరంగా అంటే బాధపడ్డాడు. మనం అందరం కలిసినప్పుడు నేను ఒక్కనే లేననే బాధను అయితే నాకు చాలా ఉన్నది. నేను నా పరిస్థితి ఇట్లా ఉన్నది, నేను ఏం చేయలేకపోయినా వద్దాం అనుకున్నాం. కాకుంటే ఆల్రెడీ రెడీ అయినాక కూడా నా బండి కొంచెం ట్రబుల్ ఇచ్చి ఆగిపోయినానని అయితే చెప్పిండు. దానికైతే ఏం బాధలేదన్న. నువ్వు మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలిసినప్పుడు మాత్రం కన్ఫామ్గా మళ్ళీ ఒకసారి అయితే కలుద్దాము. ఇప్పటి వరకు అయితే వచ్చిన వరకు అయితే అందరం అయితే కలిసినాం. మహేష్ అన్న ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నది అన్నాడు, అలా మదర్కి హాస్పిటల్కి తీసుకెళ్తన్నారు. ఎంతైనా మనము ఈ రోజు కాకుండా 4 రోజులకైనా 10 రోజులకైనా మళ్ళీ కలుసుకునేది. కాకుంటే హాస్పిటల్కి పోయే పని కాబట్టి, ఎమర్జెన్సీ కాబట్టి అన్నని ఆ పని అయితే వర్క్ చూసుకోమన్నాము. ఆయన కూడా వీలైతే తర్వాత వస్తా అన్నాడు. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మాత్రం కన్ఫామ్ వస్తాయి, ఏ పనులు ఉన్నా ఆపుకొని అయితే వస్తా అని చెప్పిండు. వాళ్ళ అన్న రాలేకపోయిండు, తంబిరాజన్ అని ఆల్రెడీ తంబిరాజన్ అని పంపించిండు. నేను లేని లోటు మాత్రం తంబిరాజన్న తీర్చాలని చెప్పేసి తంబిరాజన్ అని అయితే పంపించిండు. తంబిరాజన్ వచ్చిండు, చాలా సంతోషం. ఇక హర్యానా అంటే మనకు కొత్త బండి కొన్నప్పుడు మాటిచ్చిండు పూజకు వస్తా అని చెప్పి. కరెక్ట్గా పూజకు అయితే నేను కన్ఫామ్గా వస్తా అని చెప్పేసి మాటిచ్చిండు. అన్న ఫోన్ చేయగానే అన్న కూడా వచ్చేసిండు. తర్వాత కిట్టు అంటే మన కిట్టు ట్రక్ లాక్స్ డీసీఎం నడుపుతాడు, లైన్ బండ్లు కూడా నడుపుతాడు. అన్న ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగలేక వ్లాగ్స్ అయితే వేస్తాడు. ఈ మధ్యన బండి ఎక్కాడంట, బండి ఎక్కిన తర్వాత అయితే నెక్స్ట్ వ్లాగ్స్ వస్తాయి అన్నయ్య కూడా. తర్వాత వచ్చేసి రఫీ అన్న విజయవాడ మెయిన్ బెన్ సర్కిల్ కింగ్ రఫీ ట్రక్ వ్లాగ్స్ అన్ననైతే మనం కలుద్దాం అనగానే అందరితో పాటు అన్ననైతే ముందుండి వచ్చేసిండు. నాకైతే చాలా సంతోషం ఉంది. అన్న నైట్ బయలుదేరిండు, మేము భువనగిరి పోయి మరీ పికప్ చేసుకొని వచ్చినాం. అన్న మీద ఏంటంటే మేము వస్తున్నాము, నువ్వు అక్కడ దిగు, మేము పికప్ చేసుకుంటామని చెప్పినాం. అన్నను కూడా పికప్ చేసుకొని తీసుకొచ్చినాం. పూజ గట్ల అన్నీ అయితే మంచిగా అందరం కలిసికట్టుగా అయితే అందరం వర్క్ చేసి మంచిగా చేసినాం. నాకైతే చాలా సంతోషం. తర్వాత ఫియాజ్ టక్లాక్స్ అన్న కూడా అన్న ఈ బ్లాక్స్ ఏమో నాకు తెలీదు. పర్సనల్గా అయితే మా జిగిరి అన్ను ఇక్కడ అన్న కాదు, మార్నింగ్ నుంచి మీరు ఒకవేళ వ్లాగ్స్ గింట చూసి ఉంటే మాత్రం అర్థమైపోద్ది. ఇక్కడ ఒక్కరొకరికి ఏం లేదు, వ్లాగ్స్ పక్కన పెట్టేద్దాం. దానికి పర్సనల్గా ఉట్టేసి మేమైతే మొత్తం ఎగ్దాం బెస్ట్ ఫ్రెండ్స్, మాలాగే అందరు ఉండాలి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు అన్న కూడా అందరు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు, అన్న కూడా వచ్చారు. పిలిచిపోగానే కాదనకుండా నేను నాకు వర్క్ ఉన్నా కానీ బండ్లు ఆపుకొని మరీ అయితే వచ్చారు అన్న వాళ్ళు. నా బండి కూడా గెలవడానికి కారణం మెయిన్ హెడ్ బ్యాక్ బోన్, ట్రక్ లాక్స్ బ్యాక్ బోన్. ఎవరైతే ట్రక్ మీద వీడియోలు చేస్తారో ప్రతి ఒక్కరికి కామెంట్ చేశాడు, కామెంట్ చేసి కలుసుకుంటాడు. కలుసుకొని అందరినీ ఒక తాటి మీద నిలబెట్టింది మాత్రం సాయికృష్ణ అన్న. సాయికృష్ణ తర్వాత బిగ్ గ్రౌండ్ అన్న కూడా మోడల్ మన ఫయాజ్ కూడా పిలవంగానే కాదనుకుంటున్న అయితే బండి అయితే పక్కకు పెట్టుకొని మరీ వచ్చిండు. చాలా అంటే చాలా కృతజ్ఞతను అయితే చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బ్యాక్ బోన్ అంటే మా అందరికి అన్న చెయ్యలేకపోయిన పనిని మేము చేస్తున్నాం, మాకైతే ఫుల్ సపోర్ట్. నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పటి నుంచని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క వీడియోకి అయితే కామెంట్ పెట్టుకుంటా, నువ్వు ఇంకా మంచిగా ఏ మంచిగా ఏ మంచిగా ఏ అని చెప్పేసి అయితే నన్ను పుషప్ చేసి, నన్ను ఒక్కనే కాదు తెలుగు వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో, రఫీ ట్రక్ వ్లాగ్స్ కానీ హరి ట్రక్ వ్లాగ్స్ కానీ ఇప్పుడు ఫయాజ్, ఇప్పుడు కొత్త కొత్త ఎవరైనా సరే చిన్నగా ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్ 200 సబ్స్క్రైబర్స్ ఉన్న ట్రక్ వ్లాగర్స్కి కూడా అన్ననైతే ఫోన్ నెంబర్ తీసుకొని ఎట్లా అయినా సంపాదించుకొని అలా ఫోన్ చేసి
పుషప్ చేసి అన్న మంచిగా తీయండి, మంచిగా ఉంటుంది, లైఫ్ ఉంటుంది, మీరు 10 మందికి గుర్తుపడతారు. మీరు ఎంత కష్టం చేసినా సరే మీరు ఒక వీడియో తీసి పెట్టి నీకు 10 కామెంట్లు వచ్చినాయంటే ఆ 10 కామెంట్లు నువ్వు చదువుకుంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది అన్న, నువ్వు చేసిన కష్టం కూడా మొత్తం మర్చిపోతావు అని చెప్పేసి పుషప్ చేసి అయితే అన్ననైతే మస్తు అయితే మస్తు ఎంకరేజ్మెంట్ అయితే నాకైతే చాలా ఎంకరేజ్మెంట్ చేసేసాను. అందరికి కూడా ఎంకరేజ్మెంట్, ప్రతి ఒక్కరికి కాల్ చేస్తాడు. ఏ టైంలో ఫోన్ చేసినా కానీ అన్న ఫోన్ అయితే లిఫ్ట్ చేయకుండా అయితే ఊకోము. మేము ఫోన్ చేసినప్పుడు కూడా అన్ననైతే మంచి రెస్పాన్స్ ఇస్తాడు. ఏ మనకేనైనా లోకల్లో ట్రాన్స్పోర్ట్ నంబర్లు కావాలన్నా కానీ లేకపోతే బయట సైడ్ బయట స్టేట్కి పోయినా కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ అన్నకు తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కన్వీనియంట్గా అయితే అన్ననైతే ఉంటాడు మాకు ఎల్లప్పుడూ. ఏ చిన్న విషయమైనా సరే, ఎనీ ప్రాబ్లం ఎనీదైనా సరే, ఏ లోకల్లో ఉన్నా సరే అన్న ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే నాకు తెలియని వాళ్ళను కూడా నాతో కాంటాక్ట్ చేసి మరీ అన్ననైతే కల్పించి మాట్లాడిపించి ప్రాబ్లం అయితే క్లియర్ చేస్తాడు. అన్నకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్, ఎందుకంటే మా అందరినీ కలిపింది కూడా అన్ననే. ఇప్పుడు ఈ రోజు కూడా కలిపింది కూడా కృష్ణనే, సాయి కృష్ణననే. ఎందుకంటే అన్నకైతే చాలా కృతజ్ఞత అనేది ఉంటా. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా అన్న నాకు ఎంత హెల్ప్ చేస్తుండో నేను కూడా అన్నకు నా వంతు సాయం అయితే నేను చేస్తా. ఒకరికొకరు తోడుగా ఉండాలి, ప్లస్ యూనిటీగా ఉండాలి అనేసి ఒకరు కాకపోయినా ఒకరు, ఇప్పుడు ఒకరు తీస్తున్నారు ఒకరు తెలియదు, ఒకరికి సాయం చేసుకుంటారన్న ఉద్దేశం అందరు కలిసి ఉండాలన్న ఉద్దేశం నాది. నేను ఎలాగో చేయలేను, నాకు అది సాధ్యపడదు కూడా. కాకపోతే నాలో వీళ్ళందరినీ చూసుకుంటూ వీళ్ళలో నేను నా సాధ్యము కానీ ప్రజెంట్ అన్న గౌట్ ఎంప్లాయీ చేయలేడు, గౌట్ ఎంప్లాయీ సో అందుకే చేయలేడు. కానీ చెయ్యగల అనుకుంటే మాత్రం ఇంకా మాకంటే ఎక్కువ పెద్ద తోపు యూట్యూబర్ అవుతాడు అన్న, కానీ చేయదలుచుకోలేడు ఎందుకంటే గౌట్ ఎంప్లాయీ వదిలేసుకొని ఇప్పుడైతే రాలేడు ప్రజెంట్. అది ఫ్యామిలీ ప్రాబ్లం అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. అందుకే మా ఎన్కుండా అయితే మాకు ఒక బ్యాక్ బోన్గా ఉండైతే మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుడికి అయితే నెట్టుతుండు. ప్రతి మా వర్క్లో అయితే మా అన్న ఉంటాడు. ఆల్రెడీ అన్నకు ఆల్రెడీ 2 వెహికల్స్ అయితే ఉన్నాయి, అశోక్ లీలాండ్ వెహికల్స్, 12 టైర్. అన్నకు ఆల్రెడీ 10 టైర్ 12 టైర్ 2 బండ్లు ఉన్నాయి. వాళ్ళ నాన్న కూడా చిన్నగా ఉన్న పొంచి డ్రైవరే, అన్న కూడా డ్రైవరే. మధ్యలో మా అన్నకి అదృష్టం మంచిగా ఉండి జాబ్ వచ్చింది కాబట్టి డ్రైవింగ్ ఫీల్డ్కు కొంచెం దూరం ఉన్నాడు. డ్రైవింగ్ ఫీల్డ్కి మాత్రమే దూరం ఉన్నాడు, మేము డ్రైవింగ్ చేసే వాళ్ళందరికీ మాత్రం సపోర్ట్ చేస్తాడు. ఏ టైంలో కావాలన్నా ఎప్పుడు ఫోన్ చేసినా సపోర్ట్ చేస్తాడు. అదైతే నాకు చాలా హ్యాపీ. వచ్చేసి అన్ననైతే మనకు కలపడానికి మాత్రం అన్ననే కారణం, మనం మేమందరం కలవడానికి మెయిన్ రీజన్. మేమందరం కలవడానికి మా నంబర్ మాకు ఇప్పించి మరీ మమ్మల్ని అయితే కల్పించాడు. నేను ఎవరో వీళ్ళందరికీ ఎవరికి తెలియదు, నా నంబరు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ నంబర్ నాకు ఇచ్చి, మా అందరి నంబరు అన్న తీసుకొని మమ్మల్ని ఒక్కొక్కరిని కలుసుకుంటారు. యూనిటీ మీద అవగాహన రావాలి, అందరు తెలుసుకోవాలన్న ఉద్దేశం నాది, అందుకని ఒకరినొకరు కలపడం జరిగింది. ఇక వీళ్ళందరూ వీళ్ళకేం సమస్య వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా అందరూ రాష్ట్రాలు తిరుగుతారు కాబట్టి, అన్ని రూట్లు తిరుగుతారు కాబట్టి ఒక రూట్ అనే కాదు, అందరు కొందరు హెల్ప్ఫుల్ ఉండాలనే భావన నాది, అర్థం చేసుకోగలరు. అన్న ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కదా, ఫ్రెండ్స్ అయితే నాకు బాగా నచ్చారు అన్నమాట. అన్నతో పాటు మాతో కలిసి హ్యాపీగా అయితే మనం వచ్చేసి నెక్స్ట్ అయితే మన అందరి గురించి అయితే ఎంటర్టైజింగ్ అయితే చేసుకున్నాము. మెయిన్ వచ్చేసి మీకు మాకు ఇప్పుడు అంటే మాకు కొంతమందికి మాత్రమే, మా బ్లాగర్స్కి మా ఏంది, మేము ఫస్ట్ టైం తంబిరాజన్ అయితే చూడడం, ఇది మొదటిసారి మేమందరం చూడడం ఫస్ట్ టైం. అంటే వీడియోస్లో చూసినాము, ఫోన్లో మాట్లాడుకున్నాం, చాలా పరిచయం ఫోన్లో మాట్లాడుకున్నాం. తమ్ముడు ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నాం, పలాస్ దగ్గర ఉన్నాం, ట్రాన్స్పోర్ట్ నెంబర్లు కానీ ఏమైనా లోడింగ్లు కానీ అన్నీ పెట్టించండి అన్న, కానీ ఫస్ట్ టైం కలవడము మొహపరిచయం అయితే ఈరోజే. చాలా అంటే చాలా అంటే చాలా హ్యాపీ, అందరినీ కలిసినందుకు కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అలాగే మీరు కూడా మా వీడియోస్ ఒకరికొకరు షేర్ చేసుకోండి, సప్లై చేసుకోండి, పక్కన బెల్ నొక్కి అందరూ హాల్ బ్లెస్డ్ అని పెట్టి ఆ లైక్ ఆ టిక్ ఈ మోడల్ తమ్మి కోసం ఒక గంట కొట్టి లైక్ చేయండి, అందరు సబ్స్క్రైబ్ చేయండి. అన్న ఇప్పుడు మాతో పాటు అయితే మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. ఏంటంటే నాకు బండ్ల పూజలు అనగానే అందరు వీళ్ళు వ్లాగర్స్ మన నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వచ్చినందుకు, తర్వాత నా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. అన్న పేరు వచ్చేసి నవీన్ అన్న, నా క్లోజ్ ఫ్రెండు. ఆ తర్వాత సతీష్ అన్న ఇంకో క్లోజ్ ఫ్రెండు. ఈ మేము నలుగురం బ్యాచ్ ఉంటాము. ఆ బ్యాచ్లో ఒక అతను అయితే మిస్ అయ్యిండు, ఆ ఒక అతను అయితే మిస్ అయ్యిండు. ఆ ఒక అతను అంటే ఆయన ఏవో ప్రాబ్లం ఉండి రాలేని అన్నాడు, ఓకే అని చెప్పిన. అన్న కూడా డ్యూటీకి పోయి 6 ఇంటికి వచ్చిండు, ఈ టైంకి వచ్చిండు. మేమందరం అయితే
కలుసుకున్నాము, నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఇంకోలు మా రమేష్ డ్రైవర్ లేడా, మన 14 టైర్ అయితే డ్రైవర్ రమేష్ అయితే నడుపుతాడు కదా, మీరు ఆల్రెడీ తెలుసు మీకు కేరళ వీడియోస్లలో తమిళనాడు వీడియోస్లో అయినా అయితే చూసారు. ఆయన అయితే మనకు పర్మనెంట్, మనకు మన బండ్లు ఎన్ని తీసుకున్నా ఎన్ని అమ్ముకున్నా ఏం చేసినా కానీ పర్మనెంట్గా అయితే రమేష్ అయితే ఉంటాడు, ఆయనే నడుపుకుంటాడు లోకల్లో అయితే బండ్లు అయితే. తర్వాత వచ్చేసి ఇక మా తమ్ముడు, నాలుగో తమ్ముడు నాకు ఏ బండ్డు ఈ తమిళనాడు లోకల్ కానీ ఇక్కడ లోకల్లో ఈ నా 12 టైర్ కానీ 14 టైర్ కానీ మిగతా బండ్లు ఏదైనా కానీ తమ్ముడే చూసుకుంటాడు. నేను ఈ లోకల్ లేకపోతే మాత్రం అకౌంట్స్ కానీ ఏమైనా డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ మాట్లాడడానికైతే దేనికైనా కానీ బండ్లు డ్రైవర్లను మాట్లాడి కూడా, ఒకవేళ ఈ రెండు బండ్ల మీదకి డ్రైవర్లు లేరనుకుంటే డ్రైవర్లను మాట్లాడి కూడా ఆ తమ్ముడు అయితే సెట్ చేసి బండ్లను అయితే నడిపిస్తూ ఉంటాడు లోకల్ని అయితే. ఇప్పుడు ఇక ఈ తమ్ముడు శ్రీకాంత్, నాలుగో తమ్ముడు, ఇంకిద్దరు తమ్ముళ్ళు అయితే, ఒక తమ్ముడు అయితే టిఫిన్ సెంటర్ ఉన్నది, ఇంకో తమ్మిని కూడా టిఫిన్ సెంటర్ ఉన్నది. వాళ్ళైతే రానికైతే వీలు కాదు ఈ టైంలో, వాళ్ళు మొత్తం ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ వాళ్ళు టిఫిన్ లేయడానికి అయితే వీలైతుంది కాబట్టి వాళ్ళైతే రాలేకపోయారు తమ్ముళ్ళు, ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు. అలా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఓ వ్లాగ్ అయితే వాళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా వ్లాగ్ అయితే చేసి పెడతాను వాళ్ళ మొబైల్ క్యాంటీన్లో. వాళ్ళ వరకు వాళ్ళదే, మా వరకు మాదే. ఇప్పటి వరకు అయితే మేమైతే పూజ చేసుకొని అయితే సంతోషంగా అందరు వచ్చారు, మహేష్ అన్న ఒక్కరు రాలేదు. అదొక బాధ, అంటే బాధ అంటే ఆయన ప్రాబ్లము, ప్రాబ్లం ఉన్నది కాబట్టి రాలేకపోయిండు. ఇప్పటి వరకు వీళ్ళందరూ వచ్చినందుకైతే నాకైతే చాలా అంటే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నది. అందరికైతే నా తరపు నుంచి అయితే అందరికీ అయితే వచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ. రాత్రి రాత్రి పగలు తిండి తికాన లేకు, పిల్లల్ని భార్యని వదులుకొని ఎక్కడ వస్తాము ఎక్కడ ఉంటాము ఎక్కడ బాధలు పడతాము అన్నది పైన భగవంతుడికి కింద భూదేవకి జాగ్రత్తగా తెలుసు. మ్యాక్సిమం మన మన లైఫ్ మొత్తం ఏదైనా కానీ మన ప్రపంచంలో ఏదైనా నడిచేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రైతన్న, దాని తర్వాత ఒకటి జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, సో దాని తర్వాత వచ్చేది జై డ్రైవర్. ఎందుకంటే ఏదైతే మూడు సింహాలు ఉంటాయి, ఫస్ట్ ఏదైనా జై జవాన్ జై కిసాన్ అంటే రెండు సింహాలు కనిపించేటి, కనిపించింది ఏదైతే ఉన్నదో అది నడిపించే డ్రైవర్ అన్న. ఎందుకంటే ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇప్పుడు మనం ఇప్పుడు కాదు మనం పండించుకున్నది ఎదుటి వాళ్ళకి సప్లై చేయాలన్నా ఒక డ్రైవర్ అనే వ్యక్తి ఉంటే మాత్రమే ఎదుటి వాళ్ళకి చేరే అవకాశం ఉంటుంది. ముందు మన తాతల కాలం నాడు మనకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కానీ అట్లాంటివి. సో ఇలాంటి ఏదైతే వెహికల్స్ పెరిగిన తర్వాత ఆ తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి సౌకర్యాలు చాలా ఈజీ అయిపోయినాయి. సో అందుకోసమనే మనము ఎంతో రైతును ఎంత గౌరవిస్తాము, ఎలాంటి మన ఆర్మీ వాళ్ళని ఎంత వాళ్ళ జవాన్లు ఎంత గౌరవిస్తామో డ్రైవర్లను ఇట్లా అంతే గౌరవించాలి. కొంచెం ఏదన్నా వాళ్ళ వల్ల అంటే వాళ్ళు అనుకోని ఎలాంటి మిస్టేక్స్ ఇట్లా అయ్యారు రోడ్డు పైన, సో అనుకోని సందర్భాలు వాళ్ళు రాత్రి పగలు రేయి వాన అట్లాంటివి ఏవి చూడకుండా వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కష్టం ఏంటంటే వాళ్ళ ఫీల్డ్ అదే ఇక. సో వాళ్ళ నడిపేది మన కోసమైనా మన కోసం నడుపుతారు, వాళ్ళ కోసం నడుపుతారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇట్లా నడుపుతారు. సో దానికోసం మనకి ఇట్లా కొంచెం ఏదైనా ఉండే వాళ్ళకి ఇట్లా కొంచెం మన వంతు సాయం చేయకుండా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అయితే కంపల్సరీ అని. థ్యాంక్ యూ. డ్రైవర్కే సహాయపడాలి, అలా అని అందరికందరు ఒకరికొకరు సాయం చేసుకుంటేనే మనం దారి బండి అవుతుంది అది అన్న అవుతాయి కాబట్టి రిపేర్ వచ్చో ఎలా వచ్చో రాబోయేది ఎండాకాలం, అందరు జాగ్రత్తగా ఉండండి, టైంకి బండిని చూసుకుంటూ నడపండి, జాగ్రత్తగా నడపండి. ఒకటి డిహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ లెమన్ వీలైతే ఉన్న కాడ జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. ఇది మాత్రం రీసెంట్గా మన నాగేష్ అన్న చూపించాడు, రోడ్డు మీదే హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు, తీసుకెళ్ళి రోడ్డు పక్కన పడుకోబెట్టేశారు. ఏ దిక్కు దివానం లేకుండా అన్నదగా అక్కడ ఓనరు పడిపోయి చనిపోయి ఉన్నాడు, చాలా బాధేసింది. కొంచెం ఎంతో కొంత సాయం చేయండి మీ తరపు నుంచి, మినిమం ఒక మన డ్రైవరే కాబట్టి మన డ్రైవరే ఓనరే కావచ్చు, ఎంతో కొంత ఇబ్బంది పడుతుంటే ఒక వెళ్ళి ఒక నువ్వు చేసే 5 నిమిషాలు అయినా కానీ ఆయన ఎంతో గుర్తుపెట్టుకుంటాడు, అర్థం చేసుకుంటారని. నిద్రలో అసలు తోలకండి, ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. తొందర ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, నిదానమే ప్రధానం, మనకు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటారు. డ్రైవర్స్ అనేవాళ్ళు ఎక్కడో ఒకడో మనం కూడా ఒక డ్రైవరే, మనం బండి తోలుతాం మనం కూడా డ్రైవరే, మనం కారు తోలుతాం మనం కూడా డ్రైవరే,
మనం కూడా యాజ్ అ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎక్కడన్నా మనం పోయే దారిలో ఏ డ్రైవర్ కన్నా ఏమైనా చిన్న ఆపద వచ్చినా కానీ బండి పక్కకు ఆపుకొని అన్నా ఏమైంది అని చిన్న పలకరింపు పలకరిస్తే ఆ డ్రైవర్ ఎంతో గొప్పగా ఫీల్ అవుతాడు. ఏంటంటే అబ్బా నేను డ్రైవర్ అయింది అనుకుని నేను ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నా, నాకు తమ అన్న వాళ్ళు ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు, నాదేదో రాష్ట్రము, ఆయన ఏదో రాష్ట్రము, ఆయన భాష నాకు రాదు, నా భాష ఆయనకు రాదు, పక్క కాపుకొని అన్న ఏమైందని అడిగినందుకు నాకు చాలా సంతోషం. ఏం పది రూపాయలు సహాయం చేయకున్నా సరే, ఏం చేయకున్నా సరే, ఏమైందన్న అడిగినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉన్నదని అయితే అన్న ఆయన ఇంటెన్షన్లు అయితే చెప్తుండు. అది అన్న చెప్పిండు, అదే సేమ్ చెప్పిండు అన్ననైతే. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే మన సబ్స్క్రైబర్స్ కానీ మన డ్రైవర్ అన్నలు కానీ ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా బండ్లు అయితే చూసుకుంటూ నడపండి. అండ్ ఈ ఎండాకాలంలో 12 తర్వాత 3 దాకా అయితే ఈ బండ్లు ఈ హెవీ ఎండలు కొట్టినప్పుడు టైర్లు బాగా హీట్ అయ్యి టైర్లు వలిగిపోయి ఇబ్బందులు బాగా పడుతుంటారు. కొంచెం అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి. టైంకి అయితే ఫుడ్ అయితే తీసుకోండి. ఎండాకాలం చలికాలం అంటే ఫుడ్ తీసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎండాకాలంలో టైంకు ఫుడ్ తీసుకోకపోతే కళ్ళు తిరిగేసి మనం కళ్ళు తిరిగి బండి స్టీరింగ్ అయితే అదుపు తప్ప అయితే యాక్సిడెంట్ జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే బండ్లు అయితే నడపండి ఈ ఎండాకాలం మొత్తం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే యాజ్ ఏ సబ్స్క్రైబర్ కింద, యాజ్ ఏ వ్యూయర్ కింద, యాజ్ ఏ యూట్యూబర్కి సపోర్టర్ కింద నేను చెప్పేది ఒకటే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరి ఇంటెన్షన్ ఏంటంటే మనం ఒకళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. అట్లనే ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక యూట్యూబర్కి కావాల్సింది ఏంటంటే సబ్స్క్రైబర్ నుంచి వ్యూవర్స్ నుంచి సపోర్ట్ కావాలి ఎప్పుడైనా. ఎందుకంటే మనం ఏదైతే జనాల్లోకి రీచ్ అవ్వాలని చెప్పని మనం ఒక కంటెంట్ని ప్రిపేర్ చేస్తున్నామో అది రీచ్ అవ్వాలంటే దానికి తగ్గ సపోర్ట్ మీ అందరి దగ్గర నుంచి కావాలి. నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు వరకు కూడా వీళ్ళని ఇండివిజువల్గా నేను చూసినప్పుడు ఒకలా అనిపించింది. ఇప్పుడు వీళ్ళందరూ ఒక చోటకు వచ్చి ఇలాగ ఒక కమ్యూనిటీ కింద ఏర్పడి మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పని మాకు చెప్పినప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం ఒక యూనిటీ కింద ఉండి మనం ఒకరికి చేతనైనా సాయం చేద్దాం అనే ఒక ఏంతో వీళ్ళు ముందుకెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మీ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ కోరుకున్న వ్యూవర్స్, ఎందుకంటే మేము ఏదో ఒక ఏంతో ముందుకెళ్ళాలనుకుంటున్నాం, దానికి మీ సపోర్ట్ ఉంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే ఇలా ఈ కమ్యూనిటీ ఇంకా చాలా ముందుకెళ్ళి ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ ఇంకా వీళ్ళ మెంబర్స్ ఇంకా పెరిగి వీళ్ళు ఏమనేది ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ సపోర్ట్ని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్. మాకు వీలైనంత వరకు అయితే మేము ఏ ఒక డ్రైవర్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మా వంతు సహాయం అంటే మేము పైసా రూపంలో సహాయం చేయకున్నా కానీ ఏ విధంగానైనా మా ఒక పోయేదారిలో టైర్ పంచర్ అయిందంటే ఆ టైర్ మార్చడానికి కూడా మేము ఏదో ఇచ్చి అయితే మా వంతు సహాయంగానైతే మేమైతే చేస్తాము. మీరు కూడా ఈ లోకల్లో ఏమన్నా డ్రైవర్కి, లారీ డ్రైవర్కి కానీ, బస్ డ్రైవర్ కానీ, ఏ డ్రైవర్ అయినా సరే, 2-వీలర్ 4-వీలర్ డ్రైవర్ అయినా సరే డ్రైవరే, ఆయన కూడా బండి తోలే డ్రైవర్ కాబట్టి ఏదైనా సరే కొంచెం మానవత్వంతోనైతే సహాయం చేయండి. ఏం అడుగుతలేం, డబ్బులు అడుగుతలేం, ఏం అడుగుతలేం, సహాయం అడుగుతున్నాం. మనం ఒకరికి సహాయం చేస్తేనే ఇంకోళ్ళు మనకు ఇంకోళ్ళు సహాయం చేస్తారు. మా ఇంటెన్షన్ కూడా అదే, మనం సహాయం చేస్తేనే మనకు వాళ్ళు సహాయం చేస్తాడు. మనం ఇప్పుడు పోయే దారిలో ఏమైనా ప్రాబ్లం వస్తే మనం నిలబడి మనం ఏమి కొంచెం సపోర్ట్ చేసినామంటే వాళ్ళు కూడా ఇంకోళ్ళకి సపోర్ట్ చేస్తారు. అరే నాకు పలానా డ్రైవర్ సపోర్ట్ చేసిండు, లారీ డ్రైవర్ నాకు సపోర్ట్ చేసిండు, నేను కూడా ఇంకో డ్రైవర్కి సపోర్ట్ చేయాలి, బయట ఏదన్నా బండి అయిపోయినప్పుడు సపోర్ట్ చేయాలి కాబట్టి అదైతే నా ఇంటెన్షన్, నా బాధ, నా ఇంటెన్షన్ అయితే అది. నేనైతే మీకైతే క్లియర్గానే అయితే చెప్పుకున్నాను నా ఇంటెన్షన్ అయితే. నాకు మీరేమన్నా నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం నన్నైతే క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను నా ఇంటెన్షన్ అయితే చెప్పేస్తున్నాను మీకు. ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంతమంది బ్లాగర్స్ ఎక్కడెక్కడి నుంచో, విజయవాడ, కాగజ్ నగర్, హైదరాబాద్ ఎక్కడి నుంచో వచ్చారంటే ఒకటే విషయం, మాకంటూ ఒక కమ్యూనిటీ ఏర్పడింది. ఆ కమ్యూనిటీలో మేము అనుకున్న ఏం గోల్ ఏదైతే ఉందో అది మా నా డ్రైవర్స్కి అనేది రెస్పెక్ట్ని పెంచడం, డ్రైవర్స్కి ఏ విధమైన హెల్ప్ కావాలంటే చేయడం, ఇది మాత్రమే మా మోటివ్. సో దానికైతే మేము ముందుకు కదలాలంటే మాత్రం మీ సపోర్ట్ అయితే తప్పకుండా మాకు కావాల్సింది. అయితే నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తున్నాను. తెలియజేసే పెద్ద మేము ముందు ఉండి నడపాల్సిన మా మహేష్ అన్న అయితే సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల అయితే రాలేకపోయాడు. సో ఇందుకనే ఈ మ్యాటర్ అయితే నేనైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే పోస్ట్ చేస్తున్నా. ఇంకా ముందు ఏమైనా మా తప్పులు జరిగి ఉన్నా, ఏదైనా జరిగి ఉంటే మాత్రం మన్నించి, ఇంకా ముందు మా కమ్యూనిటీ సభ్యులు ఎంతమంది అయితే మా డ్రైవర్ బ్లాగర్స్ అయితే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ముందుకు సాగించండి. మా డ్రైవర్ కమ్యూనిటీ అంటే మేము మాత్రమే కాదు, మా ప్రతి ఒక్క డ్రైవర్. జై డ్రైవర్, జై డ్రైవర్. సో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం.
థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై డ్రైవర్ అన్న. అందరు అయితే డ్రైవర్ కి అయితే సపోర్ట్ చేయండి మినిమం. అయితే మనం ఇక లడ్డన్ ఇంటికి వచ్చాం కదా, బళ్ళు పూజ అయితే అయిపోయింది పొద్దున. ఇప్పుడు రాకైతే అన్న మంచిగా బిర్యానీ వండించాడు, ఒక మంచి పొటల్ పోతలు అయితే కోయించాడు అన్న. హ్యాపీగా అయితే అందరం తిన్నాం. ఇక అయితే బయలుదేరుతున్నాం అనమాట మన హరీష్ అన్న వీళ్ళంతా వాళ్ళతో పాటు నేను కూడా ఏంటంటే హైదరాబాద్ వెళ్తున్నా అనమాట. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోతా. ఇక మళ్ళీ ఎప్పుడు కలుస్తావో ఇట్లాంటి సిచ్యువేషన్ రావడం అనేది చాలా అదృష్టం అనమాట. ఫర్ టుడే థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబ్ అనేది ప్రతి ఒక్క డ్రైవర్ కి అయితే యూజ్ అవుతుంది తప్పకుండా.